బ్లూమ్ ఎక్స్ట్రా గత వారం రోజులుగా ఇంటర్నెట్లో చక్కర కొడుతుంది. మేము ఇథీరియం ఇస్తున్నామని చెప్పేసి ఈరోజు ఇచ్చే డేట్. సో ఒకసారి నా అకౌంట్లోకి వెళ్ళి చూద్దాం. ఇది నా అకౌంట్. సో అకౌంట్లోకి లాగిన్ అయ్యాను. సో నాకు ఇచ్చేసి వాళ్ళు అలాట్ చేసింది 3.3 ఇథీరియం. సో నేను దాదాపు 9 మందిని రిఫర్ చేశాను. చూడండి, 9 మందిని నేను రిఫర్ చేశాను క్లియర్గా. నేను వీళ్ళు అడిగినటువంటి 0.05 ఇథీరియం సో నేను బిట్కాయిన్లో పే చేశాను. సో వాళ్ళు చెప్పేది ఏంటో ఒకసారి చూడండి. నేను అడ్మిన్తో మాట్లాడాను. సో నేను వాళ్ళు అడిగినటువంటి 0.0012 అంటే ఇంకా ఎక్కువనే పే చేశాను. బట్ కరెక్ట్గా ఇది ఒక 2 గంటలకి మళ్ళీ ఒక మెసేజ్ చేశారు. ఏమని మెసేజ్ చేశారో చూడండి. మీరు అనుకున్న దానికన్నా ఎక్కువ మొత్తంలో మీ దగ్గర అంటే 2 ఇథీరియం మినిమం అంట, 2 ఇథీరియం కన్నా మీ దగ్గర ఎక్కువ ఉంది కాబట్టి మీరు మళ్ళీ పంపండి ఇంకా 0.05 ఇథీరియం అని చెప్పి పెట్టారు. ఓకే, నేను ఇలానే నా ఫ్రెండ్స్ ఉన్నారు ఇందులో. సో వాళ్ళని కూడా నేను అడిగాను. సో ఏమని, సో మీకు వచ్చిందా అని చెప్పి. సపోజ్ ఇతని దగ్గర ఇతను ఒక్కరిని రిఫర్ చేశారు 0.2, సో ఇతనికి 0.17 అలాట్ చేశారు. ఇతను 0.05 ఇథీరియం వీళ్ళకి పంపాడు, బట్ ఇంతవరకు సింగిల్ ఎన్పి రాలేదు. సో దీనికి ఎందుకు రాలేదు అని చెప్పి ఇది అడ్మిన్ యొక్క టెలిగ్రామ్ లింక్ ఇది. సో నేను పెట్టిన మెసేజెస్ దేనికి తను ఆన్సర్ ఇచ్చే స్థాయిలో లేడు. వీళ్ళు ఒక స్కామర్స్, దీన్ని మీరు క్లియర్గా అర్థం చేసుకోవచ్చు. ఇంటర్నెట్లో ఏదైనా ఫ్రీగా వస్తుంది అని చెప్పేసి ఎవరైనా చెప్తే దాన్ని ఎట్టి పరిస్థితుల్లో నమ్మకండి.